తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా పూరి జగన్నాథ్ సపరేట్ స్టైల్ అని చెప్పాలి. దర్శకుడిగా పవన్ కళ్యాణ్తో చేసిన బద్రి సినిమాతో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత చేసిన బాచి సినిమాతో ఫ్లాప్ మూట కట్టుకున్నాడు. ఆ తర్వాత దర్శకుడిగా టాలీవుడ్లో తనదైన ముద్ర వేశాడు. దర్శకుడిగా పవన్ కళ్యాణ్తో సినిమా కంటే ముందు పూరి జగన్నాథ్ సూపర్ స్టార్ కృష్ణతో 1996లో ఒక సినిమా మొదలుపెట్టారు. ఆ సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేసిన ఏవో కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు. ఈ రకంగా మొదటి సినిమా విడుదల కాకపోయినా పవన్ కళ్యాణ్తో బద్రి సినిమా మొదటిసారిగా సిల్వర్ స్క్రీన్పై దర్శకుడిగా తన పేరును చూసుకున్నాడు. ఇక సూపర్ స్టార్ కృష్ణతో సినిమా విడుదల కాకపోయినా ఆయన తనయుడు మహేష్ బాబుకు మాత్రం పోకిరి వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు. ఆ తర్వాత బిజినెస్ మెన్ వంటి డిఫరెంట్ మూవీ చేశాడు. మొత్తంగా కెరీర్లో ఎన్నో అప్డౌట్స్ చూసిన పూరి జగన్నాథ్ రీసెంట్గా రామ్తో చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మరోసారి దర్శకుడిగా సత్తా చాటాడు. ప్రస్తుతం విజయ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తున్నాడు.